తూర్పుగోదావరి జిల్లా దేవపట్నం మండలం గుండూరు పోసమ్మగండి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రంపచోడవరం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి గోదావరి వరద తీవ్రతను పరిశీలించారు. గండి పోసమ్మ ప్రాంగణంలో భారీగా వరద చేరుకుని పూర్తి స్థాయిలో నివాసాలు, ఆలయం, గోదావరి వరదలో పూర్తిగా జలమయమయ్యాయి. అనంతరం దేవపట్నం మండలంలో నీట మునిగిన పి గొందూరు గ్రామంలో ఐటీడీఏ పీఓ పర్యటించి ఆ గ్రామ నిర్వాహకులతో మాట్లాడారు. గ్రామస్తులు పీఓ ప్రవీణ్ ఆదిత్యతో మాట్లాడుతూ మాకు రావాల్సిన నష్టపరిహారం అందే వరకు గ్రామాన్ని విడిచి వెళ్లేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా పీఓ ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ మీకు రావాల్సిన నష్టపరిహారం మీకు అందే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముంపు గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, పెద్ద వయసు కలిగిన వాళ్లు వెంటనే గ్రామాలను వదిలి పునరావాస కేంద్రాలకు రావాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ అధికారి దేవపట్నం తహసీల్దార్ ఎం వీర్రాజు, ఆర్ఐకే బాపిరాజు, ఎస్ఏకేవి నాగార్జున, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రిగార్డ్ మీరు ఇది అన్నారు కదా కాలనీస్, కాలనీస్ ఫస్ట్ మీకే డబ్బులు ఇచ్చేసి మీ ద్వారానే కట్టమని చెప్పారు, అదే చెప్పారు. తర్వాత సివిక్ అంటే రోడ్డు, ఈ వాటర్ అవన్నీ మాత్రమే మనం డిపార్ట్మెంట్ ద్వారా చేసినది. కానీ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అక్కడ ఆక్యుపై ఎవరైనా చేసుకోకపోతే మనం ఆ నీళ్లు అనేది సదుపాయాలు అన్ని చేసిన తర్వాత అది కరెక్ట్గా అందుతున్నాయా లేదా అనేది మాకు తెలియదు. అక్కడ ఎవరైనా ఉంటేనే మాకు తెలుస్తుంది, అది ఒకరోజు వెళ్ళి మీరు ఆ ట్యాప్ ఓపెన్ చేసి నీళ్ళు వస్తేనే నాకు నీళ్ళు వస్తుందనేది చెప్తారు. నీళ్ళు రాకపోతే ఎవరైనా చెప్తేనే నీళ్ళు లేదు అని తెలియదు. అదే నేను చెప్తున్నాను, ఇదే కదా రీజన్, ఎవరైనా అక్కడ ఉంటేనే మనకి చెప్తేనే తెలుసు. సో ఇప్పుడు సరిచేయడానికి మా వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే మనం సరిచేస్తే వాళ్ళందరికీ సెపరేట్గా ఈ ప్రాజెక్ట్ కాకుండా వేరే డబ్బు ఇచ్చేసి వాళ్ళకి సెపరేట్ చేయమని చెప్తాం. కానీ ఎవరైనా అక్కడ వచ్చి నివాసం ఉండాలి, దానికి నివాసం ఉంటేనే మనకి రకరకమైన ఇష్యూస్ ఏం వస్తున్నాయి అనేది తెలిసిపోతుంది. కానీ సార్, మాకు 2006 నుంచి చాలా కష్టపడ్డాం సార్, మాకు నమ్మకం లేదు సార్, వంద ఇస్తారని నమ్మకం సార్. ఇది 2 లక్షల రూపాయలు సార్, 2 లక్షలు అండి, 1 లక్ష 10 అండి, కొనుగోలు ఏంటి, మరి 3 సంవత్సరాల నష్టపరిహారం అండి, మీకు ఏది ఇచ్చారండి ఫస్ట్ అన్నప్పుడు, మళ్ళీ నష్టపరిహారం ఇస్తారండి మాకు 2011 అండి కటప్ డేట్ నుంచి మాకు.